కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారి వెనకాల సైనికుల్లా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టుకు తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే కనిపిస్తుంది? మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా? మన బిడ్డలు బాగుపడ్డారా? పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా? ఒక్కొక్క కుటుంబాన్నే తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని గమనిస్తే చాలు మన రాష్ట్ర పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది. ఈరోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, పంట బీమా ఉండే, అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు. ఇలా ఒక రకంగా కాదు, రెండు రకాలు కాదు, ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని పెంచాడు, ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండుగైంది. కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా, ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము, మాకు గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయం బాగుంది, మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్న అప్పు లేని రైతు ఉన్నాడా ఈరోజు అంటే లేడు. మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయారు. ఈరోజు వ్యవసాయం పండుగ కాదు, ఈరోజు వ్యవసాయం దండగ. బిడ్డలెవరూ వ్యవసాయము వైపు పోవటం లేదు. పోనీ బిడ్డలు ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు. రైతులు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఈ కెనాల్ వర్స్ ఒక అన్న చెప్పాడు ఇందాక, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు, తాండవ రిజర్వాయర్ కు సంబంధించి, ఆ కెనాల్ వర్క్ కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ 15 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఏవీ జరగకపోతే మళ్లీ మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఒక్కరు కూడా మళ్లీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చుట్టుపక్కల గ్రామాల భూములు అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయన్నా కూడా ఎవరూ పట్టించుకునేవారు లేరు. అటు ప్రభుత్వము పట్టించుకోదు, పోనీ ప్రతిపక్షమైనా నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు, ఎవరూ పట్టించుకోరు. అటు ప్రభుత్వము ఏమీ చేయదు, అటు ప్రతిపక్షము కూడా ఏమీ చేయదు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి పోవాలా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము, రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే. మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి. జగనన్న గారంటే నాకేం ద్వేషం లేదు, నా రక్తమే, కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట, వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే, 54 ప్రాజెక్టులను చేపడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపాన పోలేదు.